భారత కార్మిక సంఘాల సమైక్య జనరల్ కౌన్సిల్ పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగు రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ కార్మికులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇస్తానని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. వెంటనే ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్పిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంని బడాబడా కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదాని అటువంటి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని నరేంద్ర మోడీ ఇవాళ తాకట్టు పెడుతున్నాడు. వెంటనే ఇవి ఉపసంహరించుకోవాలని చెప్పేసి 44 చట్టాలను కార్మికులు పోరాడి సాధించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 కోట్లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇల్లందులో జరిగే ఈ కౌన్సిలింగ్కు కార్మిక లోకం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కోరుతూ ఉన్నారు.